హాయ్, హలో, నమస్తే. రుచి మాది, ఆస్వాదన మీది. రుచి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రుచి కార్యక్రమం డీడీ కాలనీలో ఉంటున్న కందిమల్ల కస్తూరి గారి ఇంటికి వచ్చాం. వారు ఈరోజు పాల తాలికలు తయారు చేసే విధానం ఏంటో చెప్పబోతారు. నేను ఇప్పుడు పాల తాలికలు చేస్తున్నాను. చేసుకుంటాము దాని పాలు 1 లీటర్ పాలు తీసుకున్నాం కదా, అలా 1 లీటర్ పాలకి ఒక బౌల్ 2 తీసుకొని పెట్టుకొని ఇట్లా కలుపుకొని అందులోనే 2 స్పూన్లు మైదాపిండి వేసుకొని వేడి నీళ్ళతో, ఇది వేడి కాచి చల్లార్చిన నీళ్లు, ఇట్లా మనం అట్లా జంతికలు చల్లటి నీళ్ళతో కలుపుకోకూడదు, వేడి నీళ్ళతో కలుపుకోవాలి. వేడి నీళ్ళతో కలుపుకుంటే ఏంటంటే మంచిగా మనకి ఇరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది బియ్యపిండి ప్లస్ మైదా కొంచెం వేసాం కదా, ఆ మైదా ఎందుకంటే దాన్ని కొంచెం ఇరగకుండా ఉంటాయి అన్నమాట మన జంతికలు ఇది చేసినప్పుడు. దానికోసం మనం ఇది చేస్తాం. సేమ్ మనం జంతికల పిండి ఎలా కలుపుకుంటామో అలా వేడి నీళ్ళతోటే కలుపుకోవాలి. ఎప్పుడైనా చన్నీళ్ళతో కలుపుకోకూడదు, వేడి నీళ్ళతో కలుపుకోవాలి. వేడి నీళ్ళతో కలుపుకొని అక్కడ పక్కన పెట్టుకోవాలి, ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా కలుపుకున్నాం కదా, వేడి నీళ్ళల్లో వేసి మనం ముద్దలాగా కలుపుకున్నాము. మామూలుగా ఒక గిన్నెలో ఇట్లా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం పాల తాలికలు చేసుకుందాం అనుకుంటున్నాం కదా, అన్నీ పెట్టేస్తాను. ఇప్పుడు బెల్లం కూడా మెయిన్ ఇంపార్టెంట్, బెల్లం కావాలి. ఈ బెల్లాన్ని ముందు ఇట్లా తరగాలి. తరిగిన తర్వాత బెల్లం తరిగాను. తరిగిన తర్వాత కొంచెం వాటర్ వేసి పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి వెలిగించుకున్నాను. పొయ్యి వెలిగించిన తర్వాత స్పూన్, ఇప్పుడు దీన్ని పొయ్యి వెలిగించుకుని దీన్ని కరగాలి, కొంచెం మరగనివ్వాలన్నమాట. కొంచెం మరిగించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది మరుగుతుంది, కొంచెం 2 నిమిషాలు అయితే మరిగిపోతుంది. నేను ఇందాక తరిగాను కదా, ఆ తరిగి పాకం చేసాను. ఇది పాకం రెడీగా ఉంది. దీన్ని మాత్రం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత పాలు తాలికలు వేస్తే లాస్ట్లో పాలు ఇరగకుండా మంచిగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకుందాము. పొయ్యి వెలిగించుకొని ఇప్పుడు కొంచెం పొంగిపోకుండా పెద్ద గిన్నె తీసుకోవాలి, లేకుంటే పాలు పొంగుతాయి. పొంగకుండా మందపాటు గిన్నె తీసుకుంటే కింద అడుగున మాడకుండా కూడా ఉంటుందన్నమాట. ఇది మనం పొయ్యి తీసుకున్నాము. కొంచెం పాలు పోసుకోవాలి, 1 లీటర్ పాలు తీసుకోవాలి. లీటర్ పాలు తీసుకోవాలి. ఇప్పుడు కాగనీయాలి, బాగా మంచిగా మరగనివ్వాలి. మరిగిన తర్వాతనే మనకు జంతికల పిండిలాగా బియ్య పిండి తీసుకున్నాం కదా, దాన్ని అందులో మన గిద్దెలు ఉంటాయి కారంపూసు గిద్దెలు, దాన్ని చేసేసుకుంటూ వేస్తే మంచిగా వచ్చి ఇరగకుండా వస్తాయి. కానీ మనం ముందు మనం మరి పాలు మరిగించుకుందాము. 1-5 నిమిషాలు పడుతుంది సమయం. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి. మరిగిన దాంట్లో ఇప్పుడు మనం ఇందాక బియ్య పిండి మనం జంతికల పిండిలాగా కలుపుకున్నాం కదా, దాన్ని ఇది జంతికలు గొట్టం అన్నమాట. కానీ ఇప్పుడు కొత్తవి కూడా వస్తున్నాయి. నేను దీంతో మా అమ్మ వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళు దీంతో చేసేవాళ్ళు అన్నమాట. దీంతో నేను చేస్తున్నాను. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి. బాగా మరిగే దాంట్లోనే మనం ఇలా మొత్తం పిండి మొత్తం మనం ఇలా ఒత్తుకోవాలి.
అయిపోయింది. పక్కన పెట్టేసుకున్నాము, మరగాలి బాగా. మధ్యలో మనం కలిపితే మళ్ళీ ఇరిగిపోతాయి, ఒక 5 నిమిషాలు దాన్ని మరిగించుకోవాలి. పాలు తలకల పొయ్యి మీద ఉడుకుతూ ఉన్నాయి, 10 నిమిషాల్లో ఉడికిపోతాయి, దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని దింపేయాలి. ఇప్పుడు ఉడుకుతున్న ముందు పాలు ఉడుకుతున్న దాంట్లో ఈ సగ్గు బియ్యం ఉన్నాయి కదా, నానబెట్టినాయి. ఏం పెద్దగా 2 నిమిషాల్లో ఉడికిపోతాయి, వేసేసి ఇప్పుడు ఉడికిన తర్వాత ఇప్పుడు పొయ్యి దించేసేయాలి. పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బెల్లం పాకం చల్లారిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద మాత్రం వేస్తే ఇరిగిపోకుండా బెల్లం, రకరకాల బెల్లాలు ఉంటాయి ఇవాళ రేపు మనకి షాప్లో. ఇప్పుడు ఈ ఆరిన తర్వాత ఇంక ఇప్పుడు ఈ బెల్లం పాకం వేసుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళాలి, తిప్పుకుంటూ పోవాలి. ఇప్పుడు మార్కెట్లో కూడా మంచి బెల్లం వస్తుంది, చక్కటి బెల్లం. కరిగిపోయింది, కరిగి కదా. ఇప్పుడు చూడండి చక్కగా పాలు ఇరగకుండా చక్కగా వచ్చేసింది. మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. కరోనాలో ఎంత నెయ్యి వేసుకుంటే ఏదైనా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసాను. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్నాం, నెయ్యిలో వేయించి పెట్టుకున్నాయి. జీడిపప్పు, కిస్మిసు, బాదం పప్పు వేసేస్తున్నాను. ఫైనల్ టచ్ అప్ అయిపోయింది. పాలు తలకలు రెడీ. పాల తాలికలు తయారు చేసే విధానం, కావలసిన పదార్థాలు మరొకసారి మీకోసం. పాల తాలికలు కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలు, బెల్లం, మైదా పిండి, సగ్గు బియ్యం, బాదం, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి. పాల తాలికలు తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో బెల్లం వేసి మరిగించి పానకంలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెను తీసుకొని పాలను మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బియ్య పిండిని, మైదా పిండిని వేడి నీళ్ళతో కలిపి ముద్దగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆ పిండికి మురుకుల పీటతో పాలల్లో వేసి మురుకుల్లాగా వేసుకొని ఒక 5 నిమిషాలు కదలకుండా అలా ఉంచుకోవాలి. చివరిగా నెయ్యి వేసి కలుపుకుంటే పాల తాలికలు రెడీ. బెల్లం వేసేసాను, కరిగిపోయింది. జీడిపప్పులు అన్నీ వేసాను కదా, అది అయిపోయింది. మనం ఇంకొంచెం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. పాలు తాలికలు రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. ఈ లోపల మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు, కొంచెం టేస్ట్ చూద్దాం రండి. ఎలా ఉన్నాయో చూసి చెప్పాలి. ఎలా ఉంది బెల్లం? అన్ని మంచిగా అన్ని సరిపోయినాయా? ఓకే, నేను కూడా టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుంది. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం, రోజు తినమన్నా తినేస్తాను. మన పంచదార ఏదిలో కానీ పంచదార అవాయిడ్ చేయండి. ఎవరైనా సరే మీరు బెల్లం వేస్తే, మీరు టీ చేసుకున్నా కానీ బెల్లం వేసుకొని టీ తాగండి, దాని రుచి అమోఘంగా ఉంటుంది. అలాగే మీరు ఏ పర్వణంలో కూడా మీరు బెల్లం అనేదే వాడాలి, కానీ పంచదార వాడద్దు. పంచదార పూర్తిగా అవాయిడ్ చేసుకొని మేము మా ఇంట్లో మాత్రం ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మేము అసలు పంచదార అనేది మా ఇంట్లో లేనే లేదు.
టీలో కూడా బెల్లం వేసుకునే తాగుతారు మావారు. అందుకనే బెల్లం చాలా మంచిది ఆరోగ్యానికి. ఇల్లు శుచిగా, వంట రుచిగా, మనసు ప్రశాంతంగా ఉండాలంటే రుచికరమైన వంటకం తినాల్సిందే. మరో రుచికరమైన వంటకంతో రుచి కార్యక్రమం కలుస్తాను. అంతకు సెలవు, బై బై. వెల్కమ్ టు రుచి కుకరీ షో. ఈ రోజు మనం డిడి కాలనీలో విజయలక్ష్మి గారితో ఉన్నాం. ఈ రోజు ఆవిడ మనకి ఏం వంట చేస్తున్నారో ఆవిడ మాటల్లోనే విందాం. నమస్తే విజయలక్ష్మి గారు. నమస్తే అమ్మ. ఈ రోజు మా కోసం ఏం చేయబోతున్నారు? గోంగూర పచ్చడి చేయబోతున్నాను. గోంగూర పచ్చడి, వావ్. గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు మా ప్రేక్షకులకు చెప్తారా? చెప్తానమ్మా. గోంగూర, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, ఇంగువ. విజయలక్ష్మి గారు, ఇప్పుడు మాకు గోంగూర పచ్చడి తయారు చేసే విధానం మా ప్రేక్షకులకు చూపిస్తారా? చూపిస్తానమ్మా. ఇవి గోంగూర తీసుకుని ఇలా ఒలుచుకుని ఆకులు ఒలుచుకుని. గోంగూర ఏది వాడాలి అంటే ఎర్రదా లేకపోతే? ఎర్రది కొంచెం, తెల్లది కొంచెము వేసి చేస్తే పచ్చడి బాగుంటుంది. ఎర్ర పచ్చడి ఒకటే చేస్తే జిగురుగా ఉంటుంది, తెల్లది కూడా కలిపితే కాస్త బాగుంటుంది పచ్చడి. పచ్చడి అంటే పులుపు వస్తుంది అంటారు? పులుపు వస్తుందమ్మా. ఈ ఎర్ర గోంగూర అది పొలుచేసుకున్నాం కదండి, తర్వాత ఏం చేయాలి? పొలుచుకున్నాక నీళ్ళల్లో వేసి కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో వేసి 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కుని చిల్లుల పళ్ళెంలో కానీ ఒక బుట్టలో కానీ ఆ వాటిని తీసి నీళ్ళల్లో ఇంచి తీసి దాంట్లో వేసుకోవాలి. కొంచెం నీళ్లు వాడాక ఒక బట్ట పరుచుకుని బట్ట మీద గోంగూరని ఆరబెట్టుకోవాలి. ఇది మొత్తం ఈ బుట్టలో వేసేసుకుంటాం. ఓకే, మరి తయారు చేసేద్దాం అండి. స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టుకుని దీంట్లో నూనె వేసుకోవాలి. కొంచెం కాదు, గిన్నె కాదాక కొంచెం నూనె వేసుకోవాలి. బాగా కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె కాగాక ముందు గోంగూర. నూనె కాగాక అప్పుడు గోంగూర వేయించుకోవాలి. పచ్చడి రోట్లో రుబ్బితే బాగా టేస్ట్ వస్తుంది. రోట్లోనే రోకల బండతో చేస్తేనే బాగా మంచిగా రుచిగా ఉంటుంది. గ్రైండర్లు అవుతే చాలా మెత్తగా అయిపోతుంది. ఇంకా యాక్చువల్గా రోట్లో చేసేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. మా లక్కీ అన్నమాట. మేము ఈరోజు రోట్లో పచ్చడి రుచి చూడబోతున్నాం, మేము మా ప్రేక్షకులు. థ్యాంక్ యూ అండి. ఇలా ఎంతసేపు పడుతుంది ఇది? ఇది కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. బాగా మెత్తగా అయిపోవాలా? దీని మీద ఏమైనా లిడ్ మూతక్కర్లేదమ్మా. అవుతున్నట్టుందండి, మనకి ఎలా తెలుస్తుంది? ఇలా ముద్దగా అయిపోతే మనకి వేగినట్టు లెక్క. ఇది అయిపోయింది, ఇది తీసేసి వేరే దాంట్లో పెట్టుకుని నేను పోపు వేయించుకుంటాను. ఇది అయిపోయిందండి. పోపు కూడా నూనె పడుతుంది. పడుతుందమ్మా. ఎక్కువే పడుతుందా? ఎక్కువే పడుతుంది. చూడండి సార్. మళ్ళీ లాస్ట్లో పోపు వేసినప్పుడు నూనె వేయాలా? ఇంకా నూనె ఎక్కువ అక్కర్లా, కొంచెం నూనె. అలా మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అంటే నిల ఉంటుంది అంటారు. ఎక్కువ నూనె వేస్తే నిల ఉంటుంది. ముందు మినప్పప్పు వేయాలా? ముందు మినప్పప్పు. ఇవి కలర్ మారే తర్వాత మెంతులు. మినప్పప్పు, మెంతులు, ఆవాలు. మెంతులు, ఆవాలు వేశాను. ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది అనుకుంటే ఇంగువ. మిర్చి మనం ఎంత కారం తింటే అంత, కారానికి మనం ఎంత కారం తింటే అంత. కొంతమంది కారం ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది సమంగా వేసుకుంటారు. మనము ఎలా వేసుకుని చూసుకుని ఆ పచ్చడిని మనం వేయించిన దా పచ్చడిని బట్టి దాన్ని బట్టి మనం చేసుకోవాలి. దీనికి మామూలు ఎర్రకారం ఇంకా పట్టదు? ఎర్రకారం పట్టదమ్మా. పచ్చిమిరపకాయలు వేస్తాం. పచ్చిమిర్చి లాస్ట్లో వేయాలా? ఎందుకంటే ముందు వేస్తే ఈ
పచ్చిదనం వల్ల పోపు వేగదు, అందుకని తర్వాత వేస్తాం అన్నమాట. పోపు బాగా వేగినట్టుంది, వేగిపోయింది, తీసేసాను. తీసేసా? పోయి తీసేసా. ఇప్పుడు ఈ పోపు, ఈ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి, ఉప్పు వేసి, రోట్లో వేసి దంచాలి. దంచాక గోంగూర వేసి బాగా దంచి తీసేయాలి. పసుపు పడుతుంది, ఎప్పుడు వేయాలి? పసుపు ఎప్పుడు, ఇప్పుడు వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. పోపు బాగా వేగినట్టుంది, మంచి వాసన వస్తుంది. అంటే ఇంగు అది వేసాం కదా, మంచి స్మెల్ వస్తుందండి. అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇంకా రోట్లో వేసి దంచుకోవడమే. ఎండుమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేసుకుని దానికి తగ్గట్టుగా సాల్ట్, ఇప్పుడు సాల్ట్ వేసుకుని, సాల్ట్ కూడా మనం తీసుకున్న దాన్ని బట్టి వేసుకోవడం. అవునమ్మా. ఈ రోలు, రోకల బండ ఇవన్నీ మళ్ళీ ఒకసారి అమ్మమ్మని గుర్తు చేశారు మీరు. దీంట్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అవునమ్మా, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టేస్ట్ గ్రైండర్లో వేస్తే మెత్తగా మైనంలాగా అయిపోయి పచ్చడి జిగురు జిగురు వస్తుంది. అదే నువ్వు రోట్లో కనుక దంచుకుంటే అట్లాగా జిగురుగా ఉండదు, మంచిగా ఉంటుంది. అది ఇది చూస్తుంటే ఒకసారి నాకు దంచాలనిపిస్తుంది అండి. ఒకసారి చూస్తాం మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో నాకు. దంచండి. ఇప్పుడు ఇప్పుడు ఈ గోంగూర దీంట్లో వేసేస్తున్నా. ఇది వేసి నూరుకోవాలి. ఈ కారంలో ఈ నూరిన దాంట్లో ఈ గోంగూర వేసుకుని ఇలా దంచుకోవాలి. మీకు ఇవన్నీ ఎక్కడ అంటే మీ అమ్మగారి దగ్గర నుంచి? మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చినాయి ఈ పచ్చళ్ళు అవన్నీ. ఆవిడ ఇలా ఓపిక్గా అన్ని చేసేవారు? ఓపిక్గా ఇలాగే చేసేవారు. పల్లెటూళ్ళలో, మాది పల్లెటూరు, పల్లెటూరులో గ్రైండర్లు, అప్పుడు పూర్వకాలం గ్రైండర్లు అవి ఉండేవి కాదు కదా, అందుకని ఏది చేసుకున్నా రోడ్లోనే. ఏది దంచుకున్న, అల్లం పచ్చిమిరపాయ దంచుకోవాలన్నా రోడ్లోనే దంచుకునేవాడు. మీరు వారానికి ఒకసారి ఈ పచ్చడి ఇట్లా తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మీరు అన్నానికి కానీ దేనికైనా, దోశలకు కానీ వేటికైనా మీరు వారం రోజులు వేసుకుని తినచ్చు. మీరు పోపు వేసి నూరేస్తాను. అలా ఇదిగో, ఇది కొంచెమే చాలు. మనం ఊరికే నూరేస్తే దాంట్లో ఎక్కువ గోంగూరలో నలగదు కదా, ఇలా నూరేస్తే సరిపోతుంది. పోపు పోపుగానే ఉంటుంది. అయిపోయినట్టుందండి, పచ్చడి నలిగింది, అయిపోయింది. దీంట్లోకి తీసుకుని ఈ పోపు ఉన్నది కదా, ఈ పోపు వేసి దీంట్లో కలిపేసుకుంటాను. దీంట్లో తీసేసి ఇలా పోపు ఉంది దీంట్లో, ఈ పోపులో ఈ పచ్చడి కలిపేస్తాను. కొంచెం పోపు ఉంచాం కదా పక్కన, పక్కన ఉంచాను, ఆ పోపే కలిపేస్తాను. దీని టేస్ట్ అంతా పోపులోనే ఉంటుంది అనమాట. అదే ఎక్కువ ఇంగు అది వేసాం కదా, స్మెల్ బాగా వస్తుంది, చాలా టెంప్టింగ్గా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అండి, సర్వ్ చేసుకోవచ్చు. అలాగే అమ్మా, దీంట్లో పెడతాను. కలర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది, పసుపు అన్నీ వేసాం కదా. ఈ పచ్చడి రుచి చూసే ముందు గోంగూర రోటి పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరొకసారి. గోంగూర, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, ఇంగువ. విజయలక్ష్మి గారు, ఇప్పుడు మాకు గోంగూర పచ్చడి తయారు చేసే విధానం మా ప్రేక్షకులకు చూపిస్తారా? స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టుకుని, ఈ గిన్నె కాలాక కొంచెం నూనె వేసుకోవాలి, బాగా కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. ఇలా ఎంతసేపు పడుతుంది ఇది? ఇది కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ముద్ద, ఇలా ముద్దగా అయిపోతే మనకి వేగినట్టు లెక్క. గోంగూర ఇలా ముద్దగా రెండు కట్టలు. ఇది అయిపోయింది, ఇది తీసేసి వేరే దాంట్లో పెట్టుకుని నేను పోపు వేయించుకుంటాను. ఇది అయిపోయిందండి,
మెంతులు ఆవాలు వేసాను. ఇంగువ మిర్చి మనం ఎంత కారం తింటే అంత కారాన్ని మనం ఎంత కారం తింటే అంత. కొంతమంది కారం ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది సమంగా వేసుకుంటారు. పచ్చిమిర్చి లాస్ట్లో వేయాలి, ఎందుకంటే ముందు వేస్తే ఈ పచ్చిదనం వల్ల పోపు వేగదు. పసుపు ఎప్పుడు ఇప్పుడు వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఈ ఆయిల్లో వేస్తే కలర్ అది బాగా అవునమ్మా అంటుకుంటా. అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇవి రోట్లో వేసుకుని ఎండుమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు ఇప్పుడు సాల్ట్ వేసుకుని రోట్లో కనుక దంచుకుంటే అట్లాగా జిగురుగా ఉండదు, మంచిగా ఉంటుంది. ఈ కారంలో ఈ నూరిన దాంట్లో ఈ గోంగూర వేసుకుని ఇలా దంచుకోవాలి. పోపు వేసి నూరేస్తాను. అయిపోయినట్టుందండి, పచ్చడి నలిగింది, అయిపోయింది. ఇలా పోపు ఉంది దీంట్లో, ఈ పోపులో ఈ పచ్చడి కలిపేస్తాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అండి, సర్వ్ చేసుకోవచ్చు. అలాగే అమ్మా, దీంట్లో పెడతాను. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం అండి. చూద్దామమ్మా. నాకు ఇందాక నుంచి ఎప్పుడెప్పుడు తింటానా అని ఉంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. నేనైతే ఆగలేకపోతున్నాను, టేస్ట్ చూసేస్తున్నా. చాలా బాగుందండి, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇది తక్కువ అది ఎక్కువ అని ఏమీ లేదు, చాలా టేస్టీగా ఉంది. వ్యూవర్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా మంచి రెసిపీ ఇది, సూపర్. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు, చాలా మంచి రెసిపీ చూపించారు మాకు. వ్యూవర్స్ ఇది ఈరోజు గోంగూర రోటి పచ్చడి రెసిపీ. మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్.